Bhupalapalli Municipalityni Udyogula Korata Vedistondi. 34 Mandi Udyogulu Undalsina Chota, Kevalam 13 Mandi Matrame Pani Chestundadamto, Pattanamlo Sanitization Tho Patu, Itara Panulu Ekkadikakkada Nilichipoyayi. Bhupalapalli Pattanam Dinadina Abhivruddhi Chendutunna Prantham. పట్టణంలో రోజురోజుకు జనాభా కూడా పెరుగుతోంది. కానీ జనాల అవసరాలకు తగ్గట్లు అధికారులు సిబ్బంది మాత్రం ఉండటం లేదు. భూపాలపల్లి మున్సిపాలిటీలో లెక్క ప్రకారం 34 మంది సిబ్బంది ఉండాలి. కానీ కేవలం 13 మంది మాత్రమే పని చేస్తున్నారు. అంటే సగం కంటే తక్కువ సిబ్బందితో మున్సిపల్ కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు. దీంతో మున్సిపల్ పరిధిలో జరగాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఏదైనా పని మీద మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళిన జనాలకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. కార్యాలయంలో ముఖ్యమైన మేనేజర్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా పని నిమిత్తం ఈరోజు మున్సిపల్ అధికారులకు వినట్టయితే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నారు తప్ప ఏ దానికి సంబంధించినటువంటి అధికారి ఒక్కడు కూడా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు భూపాలపల్లిలో చూసినట్టయితే దాదాపు వారం రోజులు కురిసినటువంటి వర్షాల మూలంగా ఈరోజు ఎక్కడి చేత అక్కడే ఉంది పేర్కొని పొందిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ అదేవిధంగా రోడ్ లేనటువంటి డ్రైనేజ్ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మొత్తం ఇళ్లలోకి వచ్చినటువంటి వాటర్ పరిస్థితి కనబడతా ఉంది. ఇలా మేము ఫాగింగ్ చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపాలిటీ అధికారులు వినట్టయితే ఒక్క సిబ్బంది కూడా కనబడడం లేదు. అదేవిధంగా ఈరోజు కాలనీకి వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగిన సందర్భంలో ఇలా మాకు అదనపు బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారు. కనీసమైనటువంటి అసలు సిబ్బంది లేని పరిస్థితి కనబడతా ఉందని వాళ్ళు ఈరోజు వాపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు దాదాపు 31 మంది సిబ్బంది ఉండాల్సినటువంటి తరుణంలో ఇలా కేవలం 13 మందితో ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీని ఇలా వెళ్ళి నెట్టుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇలా జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. జిల్లా కలెక్టర్ ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం మొత్తం భూపాలపల్లిలో ఉన్న పరిస్థితి ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితి ఉండడం చాలా శోచనీయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇదిలా ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో పనిచేయడానికి 107 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 59 మంది శానిటైజేషన్ సిబ్బంది ఉండగా మిగతా 48 మంది డ్రైవర్, అటెండర్, బిల్ కలెక్టర్, ఎలక్ట్రీషియన్ తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. ఉన్న 59 మంది పారిశుద్ధ్య కార్మికుల్లో కొంతమందిని హరితహారం, కోవిడ్ విధులకు కూడా వినియోగించుకుంటున్నారు. దీంతో భూపాలపల్లిలోని 30 వార్డులకు కనీసం ఒక్కో వార్డుకు ఇద్దరు కార్మికులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడి చెత్త అక్కడే నిల్వ ఉండి అనేక రోగాలకు కారణమవుతోంది. మున్సిపల్ అధికారులు చెత్త బుట్టలు కొనుగోలు చేశారు, కానీ వాటిని ఒక్క వార్డులో మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. పట్టణం మొత్తానికి బుట్టలు పంచి వాటి వాడకంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న మున్సిపల్ కార్యాలయంలో కొత్తగా చెత్తను తరలించే వాహనాలను ప్రారంభించారు. దీంతో ఉన్న సిబ్బందితోనే ఈ ట్రాలీలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా చెత్తబుట్టలు పంపిణీ చేయకపోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తడి పొడి చెత్త బుట్టలు తీసుకొచ్చి 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇవ్వలేదు. ఆ 2 నెలలు ఏం చేస్తానులేండి? 16,80,000 పెట్టి నీకు తడి పొడి చెత్తలు బుట్టలు తీసుకొచ్చిండు. మేము ప్రతిసారి కౌన్సిల్ అడిగినప్పుడల్లా ఏదో ఒక సాగు చెప్పుకుంటా, ఇస్తాము చేస్తాము, వెహికల్స్ ఉన్నాయి, డ్రైవర్లు లేరు, సిబ్బంది కొడుతున్నది అంటే సిబ్బంది నియమించుకోండి. దేనికోసం అసలుంటప్పుడు ఈ మున్సిపాలిటీ దేనికుంటుంది? సిబ్బంది లేకపోతే ఎవరు పనిచేస్తారు? మున్సిపాలిటీ సిబ్బందిని ఫస్ట్ నియమించుకోండి. తడి పొడి చెత్త బుట్టలు మరి ఎందుకు ఇస్తలేరండి? నిన్ననేమో వెహికల్స్ ఒకటా ఒకటిన ఆర్భాటంగా ఇది మీటింగ్ ఉన్నదని నిన్ననే దొరికింది ఆ టైం. ఇవాళ చేయరాదా? రేపు చేయరాదా? బుట్టలు ఇచ్చినాక అంత అడవడుగా తీసుకొచ్చి లైన్లలోకి, వార్డులలోకి, వీధుల్లోకి పంపడం ఎందుకు? ఫస్ట్ బుట్టలు ఇవ్వండి. బుట్టలు ఇచ్చినాక వాళ్ళకు అవగాహన వస్తుంది, తడిదండ్రులు ఏది వేయాలో, పొడి చేతులు ఏ బుట్టలు వేయాలో వాళ్ళకి అవగాహన ఇచ్చుకుంటూ, అవగాహన చెప్పుకుంటా చెప్తే వాళ్ళు నీకు ఆ వెహికల్ వచ్చిన వెహికల్ తడి పొడి చేత ఎండ్ల వేయాలని వాళ్ళకు అర్థమవుతుంది.